హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తేనెని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని ఒక మంచి స్వీటనర్గా కూడా యూజ్ చేస్తారు. ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్లో తేనెని వాడతారు, ఆయుర్వేదంతో సహా. తేనెలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలుసా మీకు? మీకు తెలియనివి ఏవైనా ఉన్నాయేమో చూడండి. బరువు తగ్గించడంలో తేనె ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి నిద్రకి ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవచ్చు, లేదా పొద్దున నిద్ర లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగొచ్చు. తేనె రోగ నిరోధక వ్యవస్థని బలంగా చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్కి, వర్కౌట్కి ముందు తేనె తీసుకుంటే ఆ ఎనర్జీ బూస్ట్ రోజంతా ఉంటుంది. తేనెని న్యాచురల్ మాయిశ్చరైజర్గా కూడా వాడుకోవచ్చు. చలికాలంలో చాలామంది ఎదుర్కొనే పెదవులు పగిలే సమస్యకు కూడా తేనె మంచి పరిష్కారం. తేనె మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మెటబాలిక్ స్ట్రెస్ని ప్రివెంట్ చేసి బ్రెయిన్ని కామ్గా ఉంచుతుంది. దగ్గుకి తేనెని మంచి ఇంటి వైద్యంగా చెప్తారు. ప్రత్యేకించి చిన్నపిల్లల్లో నిద్రలో వచ్చే దగ్గు తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుందని అంటారు. తేనెలో చుండ్రుని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాక తేనె వాడడం వల్ల హెయిర్ స్మూత్గా, సాఫ్ట్గా తయారవుతుంది. తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన గాయాలని మాన్పడానికి కూడా తేనె ఉపయోగపడుతుంది. నిద్ర పట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అందుకు కూడా తేనె దగ్గర పరిష్కారం ఉంది. నిద్రకు ముందు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే హాయిగా నిద్రపోతారని నిపుణుల మాట. అయితే ఈ మధ్యకాలంలో తేనె కల్తీ జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తేనెలో ఉన్న సుగుణాలన్నీ కల్తీ జరిగినా తేనెలో ఉండవు. పైగా అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే మరి మీరు వాడే తేనె మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? ఇక్కడ పద్ధతి ఉంది చూడండి. ఈ పద్ధతి ద్వారా మీరు వాడే తేనెలో పంచదార కలిసి కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక గ్లాస్లో కొంచెం నీరు పోయండి. ఇందులో కొన్ని చుక్కల తేనె వేయండి. తేనె మొత్తం గ్లాస్ అడుగుకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే అది స్వచ్ఛమైన తేనె. నీటిలో కలిసిపోతే మాత్రం కల్తీ జరిగినట్లే లెక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.